నేర్లే వదినా, గుండాలు తొక్కినా గండం గట్టెక్కినట్టే ఉంది. పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన చదివింపులతో మాయకు ఆపరేషన్ చేయించేస్తాను. పిల్ల పెద్ద మనిషి అవ్వడం, డాక్టర్ ఆపరేషన్ అనటం, అదిగో అంతా దేవుడి ప్లాన్ లాగే ఉంది. ఆ పిల్ల ఎవరో గాని బాబుని శివుడే కాపాడాలి. మళ్ళీ ఆ గోస్ గార్డ్ ఇటు దుక్కర్ పడితే అటు కాళ్ళరు కొడతాను చెప్పు. మూడు నెక్కేడతాను, పైకి వచ్చారా సరే. ఊరి పెద్దలు మీరు ఈ గొడవ తెలిసినంత చెప్పండి, నేను కోర్టులోనే తేల్చుకుంటాను. శ్రీరామచంద్ర, నా 80 ఏళ్ళ జీవితంలో ఇలాంటి గొడవ ఎక్కడా వినలేదు చూడలేదు. కుక్కలాగా అరక్కు, నో నీకే కాదు నాకు ఉంది. చేయమన్న మాట వినవా, పోలీస్ స్టేషన్ గొడవ పెట్ట. ఇప్పటికే ఎస్సీ గారు బండ బూతులు తిడతాడు మాకు. ఏదో పెనాలు పోతే పోని. పోతే పోన్లే, ఏదో పెనాలా? సావడం సులువే, బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం. తెల్లారు కల్లా నా విషయం తేల్చలేదంటే ఊళ్ళో ఎవరెవరైతే పెద్ద మనుషులను తిరుగుతున్నారో వాళ్ళ ఇంటి ముందే వాళ్ళకి పిండ పెట్టకపోతే చూడండి. ఇంకో దపం ఆ ఇంటి దుఃఖ కనబడినా నా కూతురుతో మాట్లాడినామని తెలిసినా నీ రెండు కోళ్ళు ఇరగొడతాను గోలిగా. వస్తా నీ ఇంటికి, వస్తా నీ నటింటికి, వస్తా నీ కళ్ళ ముందే నీ కూతురుతో మాట్లాడతా. ఏడ్స్ చేసుకుంటావు చేసుకో. ఇంటికి వస్తా.